ini. నా పేరు నాయరెడ్డిపల్లి నారప్ప. నేను 5 ఎకరాల పొలం పెట్టాను. కాకపోతే వేసిన పంట అంతా నష్టం, వర్షాలతో అంతా నష్టపోయింది. నష్టపోయిన దానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు మాకు ఏది అందుబాటు కాలేదు. కాకపోతే రైతులకు అందరికీ అందుబాటు అయ్యేట్లు ఇంపూర్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, బీమా పథకాలు అవన్నీ అమలు చేసి అవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. మంత్రి నష్టపరిహారం ఇస్తామని చెప్పినారు, కానీ ఇవ్వలేదు సార్. ఎంత కావాలి? 5000 ఇచ్చే ఇస్తామన్నారు సార్. ఇంతవరకు ఏంది ఇవ్వలేమో వస్తారంటారు సార్. వాళ్ళు వస్తారంటారు, బ్యాంక్ కార్డు పోయి చూడిపోతారు, బ్యాంక్ కార్డు పోతే రాలేదంటారు. లేదంటే ఏమో ఆడ అవతవకులు ఉన్నాయి, ఆడ పోయి రాపించుకోపో ఈఆర్ఓ దగ్గర అని చెప్తారు. అవన్నీ మమ్మల్ని తిప్పుతా ఉన్నారు. మేము చెప్తున్నాం, అధికారులు చెప్తున్నాము, ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, అందరికి చెప్తున్నాము. ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాతోడే లేడు. మాకేదో ప్రభుత్వం ద్వారా మాకు రావాల్సిన రాయితీ మాకు వచ్చేట్లు చేస్తే బాగుంటుందని అనుకుంటాను. నందిని మేడం సార్, 5 ఎకరాలు సరిగ్గా రాసుకున్నాం, చెప్తాము, ఇంక సెలవుడిస్తామని. మాకు తెలుదు, 2 గంటలకు పోయి పైన పోతే వాళ్ళకందరికీ ఇచ్చినారు, మాకు అయిపోయిందన్నారు సార్. మేము వెనక్కి వచ్చేసాం సార్. కూడా ఏవో సార్ వచ్చినాం, ఏదో పొరపాటు అయింది తప్ప మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాము అన్నారు. 6 ఎకరాలు సినికేసినాం, మెడగర సినికేసినాం, కాలే చెప్తామని పోటు తీసుకుంది, అన్నీ చేసుకుంది వచ్చి. పంటలు ఎంత వచ్చినాయి? ఏం పంటలు అయితే ఏం లేదు సార్. ఏం 5 ఎకరాలు చెనిక్కేసింటే 70,000 ఖర్చు వచ్చింది. 70,000 అంటే 9 మూడు చెనిక్కాయలు అయినాయి సార్. 3,000 చిల్లర కట్టాం సార్. ఎట్లా చేద్దాం సార్? నట్టం 12 ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇయ్యలే. రైతాంగానికి అయితే ఏం చేయలేదు సార్. రైతాంగానికి ఏం చేయలేదు సార్. అది ఒన్ను చెప్పు పెట్టుకోరు సార్, పిలిచారు అందుకని చెప్తున్నారు. రైతాంగానికి ఏం లేదు సార్. ఏదే కానీ రాలేదు సార్. మనకి ఏదో గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏంది, డ్రిప్ కానీ ఏంది రావడం సార్. ముందే వచ్చింది సార్, ఇంతకుముందు బాగా వచ్చింది సార్. ఇన్సూరెన్స్ 50,000 లోపల ఇచ్చేయాలి. తాటిచర్ల వెంకట సుబ్బారెడ్డి సార్, అనంతపురం రూరల్ మండలం. మేము ప్రతి సంవత్సరం చెనక్కాయ వరి నడతాము, ఈసారి పంట చాలా నష్టపోయినాము. ఇన్సూరెన్స్ మామూలుగా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తాము, ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు, వడ్డీ కట్టించుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం రాలేదు, ఇంతకుముందు అంతా బాగా వచ్చేది, ఇప్పుడు రాలేదు. బ్యాంకుల దగ్గర పోయి రాబడి అంటే అటు పోయి చూస్తే అక్కడ ఏం లేదు. మీరు పడిన తర్వాత రాబడి అంటే మాకు ఎట్లా తెలుసంటే మేము ఇలా పంపిస్తాము అని చెప్పి అంటారు. అక్కడి నుంచి ఊర్లో 1200 పాస్బుక్లు ఉంటే కనీసం 300 మందికి అట్లా వచ్చినాయి సార్, మిగతా వాళ్ళందరికీ రాలేదు. మేము సార్ ఏం చేసే కావాలి సార్? ఆయన సాయం చేస్తేనే అందరూ రైతులంతా బాగుంటారు. ఈసారి చెనక్కాయ చాలా వర్షం వచ్చి కుళ్ళిపోయింది సార్. చెట్టుకు 2-3 కాయలు వేసింటే అవి కూడా సరిగ్గా చేతికి అందలేదు, పశువుల మేత కూడా సరిగ్గా లేదు. నా పేరు మధుసూదన్ రెడ్డి, తాటిచర్ల గ్రామం. ఇంకొంచెం మన ఇన్సూరెన్స్ వచ్చేసి కంప చెట్టు పెట్టిన వాళ్ళకి వాళ్ళకి మొత్తం అంతా పడింది, మాకి ఎవరికి రూపాయి కూడా పడలేదు ఇన్సూరెన్స్ వల్ల. రాజకీయం ప్రతి ఒక్కదానికి రాజకీయమే. వాలంటీర్లు అంటున్నారు, వాలంటీర్లు వాళ్ళకి చేసేకి సరిపోతుంది. ఏం వాలంటీర్ ఇప్పుడు రైతుకి ఏం లాభం పొందినాం చెప్పు? ఇట్లా రేషన్ కార్డు ఇవ్వాయా? ఇట్లా వచ్చేసి ఇన్సూరెన్స్ లే, మన రైతు ఏవాళ్ళని బతుకుతాడు? ఒక్కనికే కాదు, మా ఊర్లో కనీసం అంటే 1200 అకౌంట్లు ఉంటే 1200 అకౌంట్లో 300 అకౌంట్లకు మాత్రమే పండినాయి, సంబంధించిన మాత్రమే పండినాయి 300 కూడా. వాళ్ళకి పడుకోకుండా ఉంటే మాకు కూడా సంతోషమే. వాళ్ళకి పడిన తర్వాత పక్కన వాళ్ళకి మా అందరికీ పడకపోతే మాకు బాధే కదా. వాళ్ళకి 4 గంటలకు పడి మాకు 3 గంటలకు పడింది అంటే మేము కూడా దానికి సమాధానం మేము కూడా చెప్తాం. అధికారం లక్ష్యం ఎంత ఏంది రాజకీయం. పేరు మున్రెడ్డి, మాది తాడిచర్ల గ్రామము. మేము మాకు ఇన్సూరెన్స్ ప్రతి 2019 మేము బ్యాంక్ దగ్గర కట్టినాము, డబ్బులు కట్టినాము. మాకు ఇంతవరకు ఇన్సూరెన్స్ ప్రకటించలేదు. ప్రకటించిన దాంట్లో మా లిస్టులో పేర్లు దాదాపు మా ఊర్లో ఒక 30-40% రాలేదు. దానికి కారణం అడగడానికి కోసం మేము ఇక్కడికి రైతు భరోసా కేంద్రానికి వచ్చాము.
ప్లస్ మన సచివాలయం దగ్గరికి వచ్చాము, ఎవరు అధికారులు స్పందించలేదు, వాకిలే తీయడం లేదు. ఇంతవరకు ఈ సచివాలయం ఇవి రైతు భరోసా కేంద్రాలు రైతులకు అంటారు, కానీ మాకు చేసింది అదేమీ లేదు ఇంతవరకు. దానికి ఎవరు మాకు సమాధానం చెప్పాల్సిందే, మేము ఇక్కడ వెయిటింగ్ చేస్తాను. వచ్చింటే మన ఇంతవరకు ఆఫీసర్లు ఎవరు వచ్చినా మేము సెలవు పెట్టాము, మేము ఆడినా విన్నామంటారు కదా, మాకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. కరమైన పదకొండు అవుతాను సార్, ఎవరు సమాధానం చెప్పేవారు కారు. మామూలుగా తీసేది పదికి వస్తారు సార్. ఇంతవరకు మాకు ఎవరు రెస్పాన్స్ అయ్యేవాడు ఎవరు సార్? రైతుల పరిస్థితి ఇంకా ఏమంటే, ఇక ఆటోలకు ఇన్సూరెన్స్లు, వాళ్ళకి ఇన్సూరెన్స్, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తాను, ప్రతి సంక్షేమ పథకాలను దానికే చేస్తాను. మీకు డ్రిప్ పడితే ఇంతవరకు డ్రిప్ కట్ట ఎవరైతేనే ఇచ్చారో చెప్పారు సార్? ఇంతవరకు ఏ ఎట్లా మేము మాకు రైతు చేస్తానంటే ఏం ఏ విధంగా రైతుకు భరోసా చేస్తానో చెప్పండి, మీరే చెప్పండి సార్. మేము చెప్పే సార్ గోడు ఎవరు చెప్పుకోవాలి సార్? ముఖ్యమంత్రి గారు చెప్పుకో మా గోడు. మాకు అనంతపూర్ జిల్లాకి ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్, పంట ఈసారి చెనిక్కాయ వేసిన పంట చేయగలనే వదిలేశారు, కొంతమంది పట్టలు కొట్టించేసిన అన్ని విధాలు ఏం లేదు సార్. ఒక పంటను లాస్ట్ గొరిమలు లేదు, ఎకరా నాటుకుంటే అవిగా ఉన్న తెగులు వచ్చి ఉన్న వచ్చిపోయినాయి. దానికి మాకేదో మాకు నష్టపరిహారం అన్న మాకు ఇస్తే మేము రైతులు గడ్డపడతాము. ఏమో అదే మేము కోరుకునేది ముఖ్యమంత్రి గారు. అవునా సార్? మరి మాకు ఎవరు సార్ సమాధానం చెప్పేది? సెక్రటరీ సార్, పంచాయతీ సెక్రటరీ సార్. పంచాయతీ సెక్రటరీ సార్ మా అగ్రికల్చర్ రైతు భరోసా ఆయనకి సంబంధం వాస్తవమేనండి. 10 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్స్ కట్టించుకున్నాము, కానీ 4.5 లక్షలకు మాత్రమే వచ్చింది. తక్కిన దానికి రాకపోవడానికి కారణం ఏమంటే ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేదని చెప్తా ఉన్నారు. మరి ఈ క్రాప్ బుకింగ్ చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ అగ్రికల్చర్ వాళ్ళు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతుకు భరోసా కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఇవాళ రైతు భరోసా కాస్త రైతు భక్షగా కేంద్రాలుగా తయారైన దానికి ఉదాహరణ ఏమిటంటే ఇవాళ ఇన్సూరెన్స్ విషయంలోనే. ఇవాళ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ సక్రమంగా చేయడం లేదు. ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు.